హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రవీణ్ కుమార్ అల్లి. ఈజీ టీచ్ విత్ ప్రవీణ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం రెండో తరగతి తెలుగులో ఉన్నాం. సో రెండో తరగతి మొదటి పాఠం అయిపోయింది, రెండో పాఠం నుంచి వరుసగా మనం చెప్పుకోబోతున్నాం. సో ఈ రెండో తరగతి తెలుగులో రెండో పాఠం మనం చెప్పుకోబోతాం. సో పిల్లలు రెడీ అందరూ? రైట్, మొదటి పాఠంలో మనం బతుకమ్మల గురించి ఒక పాఠం నేర్చుకున్నాం. ఇది రెండవది, దాని పేరు బతుకమ్మ పేరుద్దాం అనేటువంటి పాఠం. సో రైట్, ఈ పాఠంలో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేటువంటి విషయాలు చూద్దాం. సో యాజ్ యూజువల్గా నేను, నా పేరు ప్రవీణ్ కుమార్, నేను పెద్ద వెంకటగిరి పాఠశాల ఎస్జీటీగా పనిచేస్తూ ఉన్నాను. సో రైట్, లెట్ అస్ ఎంటర్ ఇంటు దిస్ లెసన్ నౌ. సో పిల్లలు, ఇక్కడ మీకు ఒక బొమ్మ కనిపిస్తూ ఉంది. సో ఈ బొమ్మలు ఏమేమి కనిపిస్తున్నాయి, వాళ్ళందరూ ఏమేమి చేస్తున్నారు, ఏం తెస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటి విషయాలను కూడా మీకు తెలుసు కదా. ఏం చేస్తున్నారు మరి? రైట్, ఏం చేస్తున్నారు? వెరీ గుడ్, బతుకమ్మలు పేరుస్తారు. మరి బతుకమ్మ పండుగకి అందరూ కలిసి సరదాగా బతుకమ్మలు పేర్చుకుంటున్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటూ ఉంటారు ఈ పండుగని. మరి పిల్లలందరూ కూడా అనేక రకాలైనటువంటి పూలను, తీరైన పూలను, తీరొక్క పూలను తీసుకొచ్చి అక్కడ వాళ్ళు ఇచ్చి ఇవ్వడం జరిగింది. అక్కడ వాళ్ళ అక్క, అమ్మమ్మ, నా అమ్మ వాళ్ళందరూ కూడా కలిసి ఏం చేస్తున్నారు? బతుకమ్మలు పేరుస్తున్నారు కదా. ఈ బతుకమ్మలు మీరు చేసుకునే ఉంటారు కదా పండుగ. సో ఇప్పుడు మనము ఈ బతుకమ్మ గురించి ఇంకొక పాట నేర్చుకుందాం. ఆల్రెడీ ఈ బొమ్మలో ఏమేమి ఉన్నాయి, వాళ్ళు ఏమేమి చేస్తున్నారు, ఎటువంటి పూలు తీసుకొచ్చారు, ఇవన్నీ కూడా మనం చెప్పుకుందాం. సో రైట్, ఇప్పుడు ఈ పాటను ఎలా పాడాలనేటువంటి విషయాన్ని మీకు చెప్తాను. సో రైట్, ఈ పాటని ఎలా పాడాలని నేర్చుకున్న తర్వాత ఆ తర్వాత విషయాలు మళ్ళీ మీరు పాడుదురు కానీ, సరేనా? సో రైట్, ఇది మనం ముందుగా ఎలా పాడాలో చూద్దాం ఒకసారి. రైట్ పిల్లలు, ఇప్పుడు నేను ఎలా పాడాలో నేను పాడుతూ వినిపిస్తాను, తర్వాత మీరు నాతో పాటు పాడుదురు కానీ, సరేనా? రైట్. తీరైన పువ్వులను కోల్, ఏరి తెచ్చామో కోల్, రంగుల పూలన్నీ కోల్, రాసులుగా పోసి కోల్, సిబ్బిల ఆకులు కోల్, చిత్రంగా పరిచి కోల్, దోసిట్ల పూలన్నీ కోల్, దంతులుగా పేర్చి కోల్, అమ్మమ్మ చెప్పంగా కోల్, అందంగా తీర్చి కోల్, ఇంట్లోని వారంతా కోల్, పూజలు చేయంగా కోల్, గౌరీ శంకరుని కోల్, భక్తితో కొలువంగా కోల్, ఘనమైన బతుకమ్మ కోల్, ఫలములనివ్వమ్మా కోల్, ఊరు ఊరంతా కోల్, ఉత్సవమే నిండా కోల్, ఓయమ్మలక్కాలు కోల్, రండి పోదాము కోల్. సో ఈ రకంగా ఈ పాట అయితే పాడుతూ ఉంటాం మనం. సో మళ్ళొకసారి నేను మీకు పాడి వినిపిస్తూ ఉంటాను. నేను పాడేటప్పుడు ఆ ఏ లైన్ అయితే పాడు. తీరైన పువ్వులను కోల్, ఏరి తెచ్చాము కోల్, తీరైన పువ్వులను కోల్, ఏరి తెచ్చాము కోల్, రంగుల పూలన్నీ కోల్, రాసులుగా పోసి కోల్, రంగుల పూలన్నీ కోల్, రాసులుగా పోసి కోల్, సిబ్బిల ఆకులు కోల్, చిత్రంగా పరిచి కోల్, సిబ్బిల ఆకులు కోల్, చిత్రంగా పరిచి కోల్, దోసిట్ల పూలన్నీ కోల్, దంతులుగా పేర్చి కోల్, దోసిట్ల పూలన్నీ కోల్, దంతులుగా పేర్చి కోల్, అమ్మమ్మ చెప్పంగా కోల్, అందంగా తీర్చి కోల్, అమ్మమ్మ చెప్పంగా కోల్, అందంగా తీర్చి కోల్, ఇంట్లోని వారంతా కోల్, పూజలు చేయంగా కోల్, ఇంట్లోని వారంతా కోల్, పూజలు చేయంగా కోల్, గౌరీ శంకరుని కోల్, భక్తితో కొలువంగా కోల్, గౌరీ శంకరుని కోల్, భక్తితో కొలువంగా కోల్, ఘనమైన బతుకమ్మ కోల్, ఫలములను ఇవ్వమ్మ కోల్, ఘనమైన బతుకమ్మ కోల్, ఫలములను ఇవ్వమ్మ కోల్, ఊరు ఊరంతా కోల్, ఉత్సవమే నిండా కోల్, ఊరు ఊరంతా కోల్, ఉత్సవమే నిండా కోల్, ఓయమ్మలక్కాలు కోల్, రండి పోదాము కోల్, ఓయమ్మలక్కాలు కోల్, రండి పోదాము కోల్, తీరైన పూలను కోల్, ఏరి తెచ్చాము కోల్, రంగుల పూలన్నీ కోల్, రాసులుగా పోసి కోల్, సిబ్బిల ఆకులు కోల్, చిత్రంగా పరిచి కోల్, దోసిట్ల పూలన్నీ కోల్, దంతులుగా పేర్చి కోల్, అమ్మమ్మ చెప్పంగా కోల్, అందంగా తీర్చి కోల్, ఇంట్లోని వారంతా కోల్, పూజలు చేయంగా కోల్, గౌరీ శంకరుని కోల్, భక్తితో కొలువంగా కోల్, ఘనమైన బతుకమ్మ కోల్, ఫలములను ఇవ్వమ్మ కోల్, ఊరు ఊరంతా కోల్, ఉత్సవమే నిండా కోల్, ఓయమ్మలక్కాలు కోల్, రండి పోదాము కోల్. ఇప్పుడు మనము మీరందరూ చూసారు కదా ఎలా పాడుతున్నారో పిల్లలు. ఇప్పుడు తర్వాత మన పుస్తకంలో ఏముంది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం, సరేనా? రైట్.
సో ఇప్పుడు మనకి వినండి మాట్లాడండి అనేటువంటి అంశం ఉంది పేజీలో. సో చిత్రంలో పిల్లలు ఎందుకు అట్లా పేరుస్తున్నారు, ఎందుకు పేరుస్తున్నారు, ఏం పేరుస్తున్నారు, పూలన్నీ తీసుకొచ్చి వరుసగా లైన్లో పేరుస్తున్నారు ఒకదానిపైన ఒకటి. ఆ పేర్చడానికి మనం ఏం పేరుస్తున్నారు? రైట్, వెరీ గుడ్, బతుకమ్మ పేరుస్తున్నారు. పిల్లలు ఏ ఏ పూలను పేరుస్తున్నారు, నువ్వైతే ఇంకా ఏ పూలతో పేరుస్తావు? సో ఇందాక మనం చిత్రంలో చూసాం, బొమ్మలు చూసాము, ఆ బొమ్మల పిల్లలు ఏమేం పూలతో పేరుస్తున్నారు అని చెప్పి తెలుసుకుంటే మీకు రైట్. ఏం పూలు కనిపిస్తున్నాయి మీకు? ఏం పూలు, ఏమేం పూలు తెలుసు కదా మీకు, రైట్. అది ఒకసారి చూద్దాం మళ్ళీ మనం, పిల్లలు ఏ ఏ పువ్వులను పేరుస్తున్నారు, నువ్వైతే ఇంకా ఏ పూలు, రైట్ చెప్పండి. తంగేడు పువ్వు, రైట్, బంతి, గులాబీ, గోరింట, చామంతి, మందార, రైట్. మరి ఇంకా ఇవి కాకుండా ఇంకా నీకేమైనా తెలిసినట్టయితే ఆ పూల పేర్లు చెప్పు, ఎందుకంటే మీకు బాగా పేర్చారు కాబట్టి మీకు తెలుస్తూ ఉంటాయి, సరేనా? మరి ఇప్పుడు ఇంకొక ప్రశ్న వచ్చింది, అదేంటో చూద్దాం. ముసలమ్మ వారికి ఏం చెప్తుండవచ్చు, ముసలమ్మ ఏం చెప్తుంటుంది మరి మీకు తెలుసు కదా? ఈ బతుకమ్మ పండుగ గురించి ముసలమ్మ వాళ్ళకి చెప్తా ఉంటుంది. మరి బతుకమ్మ పండుగ ఎందుకు చేసుకుంటారు, ఎలా చేసుకుంటారు, ఈ బతుకమ్మ పూలను ఎలా పేర్చాలి, పైన గౌరవం ఎలా పెట్టాలి, ప్రసాదాలు ఏమేమి చేయాలి, బతుకమ్మ పాటలు ఎలా పాడాలి అనేటువంటి విషయాలన్నీ కూడా మనకు ముసలమ్మని చెప్తా ఉంటారు. మరి పేర్చిన బతుకమ్మను ఎక్కడికి తీసుకుపోతారు, ఏం చేస్తారు తెలుసు కదా మీకు? పేర్చినటువంటి బతుకమ్మను ఎక్కడ తీసుకుపోతారు? వెరీ గుడ్, ఎక్కడ తీసుకెళ్తారు, రైట్, చెరువు దగ్గర తీసుకెళ్తారు. చెరువు దగ్గర తీసుకెళ్ళి, నీళ్ళ దగ్గర తీసుకెళ్ళి, అక్కడ అందరూ కూడా చుట్టూ చేరి బతుకమ్మలు ఆడి పాటలు పాడి మరి చక్కగా గౌరవమ్మను పూజించుకొని ఆ తర్వాత తీసుకెళ్ళి చెరువులో నిమజ్జనం చేస్తారు, తెలుసు కదా మీకు, రైట్. మరి ఇప్పుడు తర్వాత ప్రశ్నలు ఏమి ఇచ్చాడు పుస్తకంలో చూద్దాం మనం. చదవండి అన్నాడు, ఏం చేయాలంట, చదవాలట. చదవండి అని కింది వాక్యాలు గేయంలో ఎక్కడున్నవో గుర్తించి పెన్సిల్తో గీత గీయండి అన్నాడు. మరి ఇప్పుడు గేయం ఇది, ఇది మనకు గేయం కదా, దీంట్లో ఒక్కొక్క లైన్ వచ్చేసి మనకు వస్తూ ఉంటుంది, దాన్ని ఎక్కడుందో చూసి గీత గీయాలంట. సో మొదటి చూడండి, రంగుల పూలన్నీ రాసులుగా పోసి. ఈ రంగుల పూలన్నీ రాసులుగా పోసి అనేటువంటి లైన్ వాక్యము గేయం ఎక్కడలో ఉందో చూసి మనం ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని గీయాలన్నమాట, సరేనా? చూద్దాం ఒకసారి ఇప్పుడు. సో రైట్, మొదటిది ఏముంది, రంగుల పూలన్నీ రాసులుగా పోసి, ఎక్కడుంది చూడండి, ఇదిగో ఇక్కడ, రంగుల పూలన్నీ కోల్ రాసులుగా పోసి కోల్ ఉంది కదా, ఇలా మీరు మీ పుస్తకంలో కూడా ఇలా గీత గీసుకోవాలి, సరేనా? ఇప్పుడు తర్వాత చూద్దాం ఒకసారి, తర్వాత ఇంకేమడుగుతున్నాడు, ఇంట్లోని వారంతా పూజలు చేయంగా, ఇంట్లోని వారంతా కోల్ పూజలు చేయంగా కోల్, ఇంట్లోని వారంతా పూజలు చేయంగా అనేది ఎక్కడుందని చూడాలి మనం ఇప్పుడు, సరేనా? సో రైట్, ఇంట్లోని వారంతా పూజలే చేయంగా, అయితే ఇక్కడ కోల్ అనేది అడగట్లేదు కాబట్టి ఇక్కడ గీసినటువంటి మళ్ళీ ఒకసారి మనం చెడిపేద్దాం. చెడిపేసి మొదటి దాంట్లో ఎక్కడ వరకు గీయమన్నాడు, ఓన్లీ రంగుల పూలన్నీ వరకే గీయమన్నారు కదా, ఒకసారి చూద్దాం. రంగుల పూలన్నీ రాసులుగా పోసి, రెండో ప్రశ్న ఏమొచ్చింది, ఇంట్లోని వారంతా పూజలు చేయంగా, కింద ఉంది కదా, రైట్. ఇప్పుడు మనం ఇంకో ప్రశ్న, నెక్స్ట్ ప్రశ్న ఏమొచ్చింది చూద్దాం. ఊరు ఊరంతా ఉత్సవమే నిండా, వచ్చిన ప్రశ్న ఏంటిది, ఊరు ఊరంతా ఉత్సవమే నిండా, అది ఎక్కడుందో చూడాలి ఇప్పుడు మనం. ఊరు ఊరంతా కోల్ ఉత్సవమే నిండా కోల్ కదా, రైట్. ఊరు ఊరంతా, ఊరు ఊరంతా ఉత్సవమే నిండా, రైట్, ఇది కూడా అయిపోయింది. మరి ఇంకేమున్నాయి ప్రశ్నలు చూద్దామా మనం. సో ఇంకేమున్నాయి ప్రశ్నలు, ఇంకేం లేవన్నమాట, సరే రైట్. ఇప్పుడు నెక్స్ట్ పేజ్ కదా, నెక్స్ట్ కృత్యం మనం ఏం చేయమన్నాడో ఒకసారి చూద్దాం, చూద్దామా. సో ఇప్పుడు ఏం చేయమన్నాడు, క్రింది పదాలు చదవండి, గేయంలో ఎక్కడ ఉన్నావో గుర్తించండి, ఆ పదాలకు సున్నా చుట్టండి. ఏం చేయమన్నాడు, క్రింది పదాలు చదవండి, గేయంలో ఎక్కడున్నో గుర్తించండి, ఆ పదాలకి సున్నా చుట్టండి. ఇక్కడ మనకి ఇది గేయం, ఈ గేయంలో మనం గుర్తుపట్టాల్సిన పదాలు ఇస్తాడు కొన్ని, ఈ పదాలు మనం ఏం చేయాలి, ఇందులో ఎక్కడున్నాయో గుర్తుపట్టాలి. సో ఫస్ట్ ఏమి ఇచ్చాడు, ఏరీ. సో ఏరీ తెచ్చాము కోలని చెప్పేసి ఉంటుంది కదా మనకి, ఏరీ అనేటువంటిది ఎక్కడుందో మనం చూడాలి, సరేనా, రైట్, కనిపిస్తా ఉంది కదా ఏరీ అనేది. సో ఈ ఏరీ అనేది గేయంలో ఎక్కడుందో చూడమంటున్నాడు. ఇది దీనికి ఇలా మనము సున్నా చుట్టాలి ఇక్కడ పుస్తకంలో, ఏరి చుట్టామా, రైట్. మరి నెక్స్ట్ చూద్దాం రెండోది, అందంగా, ఎలా అందంగా, అందంగా అనేది ఎక్కడుందో చూడండి, ఇదిగో అందంగా, అమ్మమ్మ చెప్పంగా కోల్ అందంగా తీర్చి కోల్, అందంగా సున్నా చుట్టాం కదా,
తర్వాత ఇంకొక పదం ఇచ్చాడు మనకి, మొత్తం ఎన్ని పదాలు ఇచ్చాడు చూద్దాం. సో ఏం పదం ఒకసారి చూద్దాం, చూద్దామండి. రైట్, ఘనమైన. మూడో పదం ఏంటది? ఘనమైన. ఎక్కడుంది? ఇదిగో ఘనమైన. సున్నా చుట్టారు కదా. రైట్, మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ నాలుగో పదం ఏమి ఇచ్చాడు? కొలువంగ. ఏంటంట? కొలువంగ. ఎక్కడుంది అది? కొలువంగ. ఇదిగో భక్తితో కొలువంగ కోల్ కదా. రైట్, మరి ఇంకొకటి చూద్దాం. వారంతా. వారంతా ఇంట్లోని వారంతా ఉంది కదా, ఎక్కడుందో చూద్దాం ఒకసారి. ఊరు ఊరం ఇంట్లోని వారంతా. రైట్, ఇంట్లోని వారంతా కోల్ పూజలు చేయంగా కోల్. సో రైట్, ఇది వారంతా. ఇక్కడ మనకు ఐదు పదాలు మనము ఏం చేసాం? ఐదు పదాలు కూడా గుర్తుపట్టాం. ఇప్పుడు మనము నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ టైం ఇచ్చాడు ఇంకా కొన్ని పదాలు ఉన్నాయి, ఆ పదాలు ఎక్కడున్నాయో మనం గుర్తుపట్టాలా. సరేనా? ఆరో పదం పోదాము. పోదాము ఎడికి పోదాము? పోయమ్మలక్కలు కోల్ రండి పోదాము కోల్ అన్నారు కదా, పోదాము. పోదాము తర్వాత మరి ఇంకా ఏముంది చూద్దాం. నెక్స్ట్ పదం ఏంటి? ఆకులు. ఆకులు ఎక్కడుంది చూద్దామా? ఆకు సిబ్బిల ఆకులు కోల్. సిబ్బి అంటే తెలుసు కదా, చిన్న సిబ్బిరేకు అని అంటారు, తెలుసు కదా, చిన్న ప్లేట్ అనమాట. సిబ్బి అనేది వేరుగా ఉంటుంది. తర్వాత రైట్, సిబ్బిల ఆకులు. ఎనిమిదో పదం పరిచి. ఏంటది? చిత్రంగా పరిచి కోల్ పరిచి. ఎక్కడుంది? ఇది ఎక్కడుంది కదా. నెక్స్ట్ రాసులుగా. ఎక్కడ? రాసులుగా. రాసులుగా ఎక్కడుంది చూడండి. ఇగో ఇది రాసులుగా కదా. నెక్స్ట్ ఊరు. ఊరు ఊరంతా కోల్ ఉత్సవమే చేయ కోల్. ఉత్సవమే నిండా కదా, ఇక ఊరు. రైట్, ఊరు చేశారు కదా. రైట్, సో ఇవి మనము గుండ్రాలు చుట్టాల్సినటువంటి, సున్నాలు చుట్టాల్సినటువంటి పదాలు. సరేనా? సున్నాలు చుట్టేసాం కదా. ఇప్పుడు మరి నెక్స్ట్ టైం ఉందో చూద్దాం ఒకసారి. సో రైట్, పై పదాలోని ఏ అక్షరాలు వర్ణమాలు ఉన్నావో వాటి వర్ణమాలు చుట్టండి అని చెప్పేసి అన్నారు. సో ఇది వర్ణమాల. వర్ణమాల తెలుసు కదా మీకు, ఆ నుంచి పన్నెండు వరకు ఉన్నాయి కదా, రా వరకు. సో దీంట్లో ఉన్నటువంటి ఈ పైన పదాలు, ఈ పది పదాలు ఉన్నాయి కదా, ఈ పది పదాల్లో ఏ అక్షరాలు వర్ణమాలలో ఉన్నావో వాటికి సున్నా చుట్టండి అని చెప్పేసి అంటారు. ఏ అక్షరాలు ఉన్నాయో మనం గుర్తుపట్టాలా. సో ఏ ఉంది మొదటిది, ఏముంది? ఏరి. దీంట్లో ఏముంది? ఏ ఉంది కదా. సో ఈ ఏని ఇక్కడ మనం సున్నా చూస్తాం. ఏ అనేది సున్నా వేరే రంగుతో చూస్తాం. అక్కడ ఆల్రెడీ మనకు ఆ రంగు ఉంది కాబట్టి మనం ఏం చేద్దాం, వేరే బ్లాక్ కలర్ తీసుకుందాం. సరేనా? ఇది కూడా ఏ. ఏ ఉంది. తర్వాత రెండో దాంట్లో అందంగా ఆ ఉంది. ఆక్సన్ పెడితే అమ్ము కూడా ఉంటుంది. సరే, ఇది అయితే ఆ ఉంది ఇక్కడ. ఆ చూడండి, ఆక్సన్ పెడితే అమ్ము దీని కిందికి వెళ్ళిపోయినట్టుంది. రైట్, నెక్స్ట్ ఘనమైన. ఘ ఘనమైనలో ఘ ఉంది చూడండి. ఇంకో ఇక్కడ ఘ ఉంది. తర్వాత నా ఉంది. నా ఎక్కడుంది? ఇదిగోండి నా. తర్వాత వారంతా. రా ఉంది. రా ఇదిగోండి రా. తర్వాత ఇంకేముంది? ఆకులు. కా కొమ్ము ఉంది. ఇక కొమ్ము కొమ్ము దగ్గర ఉన్నాయి. రాసులుగా అందంగా. దా ఉంది. దా ఎక్కడుంది? ఇది దా. రైట్, వా ఉంది. పా ఉంది. పరిచి. ఊరు. ఊ ఉంది. సో ఇవి పై పదాల్లో ఉన్నటువంటి అక్షరాలు వర్ణమాల్లో ఉన్నాయి, వాటిని సున్నా చుట్టమన్నారు, మనం చుట్టేసాం. సరేనా? సో రైట్, సో ఇది మనం చేయాల్సినటువంటి పని. ఇంకా మనకి ఏమైనా ఉన్నాయో ఉన్నాయి చూద్దాం. ఇంకా ఏమైనా కృత్యాలు ఉంటే మనం, ఈ పేజీ అయిపోయింది ఇంతటితోని. సో మనము నెక్స్ట్ భాగంలో మళ్ళీ ఇంకా కొన్ని కృత్యాలు ఇచ్చాడు, ఆ కృత్యాలు మనం రాయాల్సినవి ఉన్నాయి, చదవాల్సి ఉన్నాయి, కొన్ని పదాలు తయారు చేయాల్సి ఉన్నాయి, అవన్నీ కూడా మనం తర్వాత దాంట్లో నేర్చుకుందాం. సరేనా పిల్లలు? సో రైట్, సో మీ కనుక ఈ పాఠం నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అదేవిధంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో రెండో తరగతి పాఠం వరుసగా నేను కంప్లీట్ చేసుకుంటూ వెళ్తాను. సో మాక్సిమం రేపు కూడా మళ్ళీ ఇంకొక వీడియో అయితే వచ్చేస్తుంది. సో మూడు నాలుగు ఐదు కూడా
జస్ట్ మళ్ళీ స్టార్ట్ చేస్తాము. సో సిలబస్ అంతా కూడా కంప్లీట్ చేసేంత వరకు కూడా నేను ప్రయత్నిస్తూనే ఉంటానని చెప్పేసి మీకు తెలియజేస్తూ, ఇప్పటివరకు మీరు చాలా చక్కటి కోఆపరేషన్ ఇచ్చారు. సబ్స్క్రైబర్స్ కూడా మనం 6,500 దాటింది. సో మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో మీ యొక్క సపోర్ట్ ఇలాగే కావాలని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.